नमस्ते ट्रिपल वन न्यूज़ की स्वागत निजाइते मायदम తూర్పు గోదావరి జిల్లా కోరికొండలో వ్యాక్సినేషన్ మొదలైన దగ్గర నుండి ఎంతో బాధితగా ఎప్పటికప్పుడు వ్యాక్సిన్ సెంటర్ను సందర్శించి వ్యాక్సినేషన్ వివరాలు ఎంపీడీఓ నరేష్ కుమార్ తెలుసుకుంటున్నారు. ఈ రోజు మండలం మొత్తం కోవిషీల్డ్ వ్యాక్సినేషన్ 540 డోసులు ఆధార్ ప్రకారం 45 సంవత్సరాల వయసు దాటిన వారికి మొదటి డోస్ మరియు మొదటి డోస్ వేసుకొని 84 రోజులు దాటిన వారికి రెండో డోస్ వేయిస్తున్నారు. 18 నుండి 44 సంవత్సరాల వయసు ఉన్న సర్పంచ్ మరియు వార్డ్ మెంబర్లకు కూడా వ్యాక్సిన్ వేయమని కలెక్టర్ వారి ఆదేశాలు ఇచ్చినందున 109 మందికి మన మండలంలోని ప్రజాప్రతినిధులకు కూడా వ్యాక్సినేషన్ వేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ పాపారావు, డాక్టర్ రవిచంద్ర, డాక్టర్ హారిక, పంచాయతీ సెక్రటరీ శ్రీరామ్ పాల్గొన్నారు. వ్యాక్సినేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మొత్తం మండలానికి ఇచ్చినటువంటి డోసులు 500 డోసులు అయితే కోరుకొండ పర్మినెంట్ వ్యాక్సినేషన్ సెంటర్లో 200 డోసులు, అదేవిధంగా ఊటికేశ్వరం సిహెచ్సి పరిధిలో 150 డోసులు, మార్కెట్ పరి సిహెచ్సి పరిధిలో 150 డోసులు కలిపి మొత్తం 500 డోసులు కానీ ఇలాగే సర్దుబాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు జరిగినటువంటి వ్యాక్సినేషన్లో ఇంపార్టెంట్ పాయింట్ అంటే మనకి సర్పంచ్ వార్డు మెంబర్లు 40 సంవత్సరాల లోపు ఉన్నప్పటికీ కూడా వారికి కూడా వ్యాక్సినేషన్ చేయించుకొని జిల్లా కలెక్టర్ గారు ఆర్డర్ ఇవ్వడం వల్ల 40 ఏళ్ళు లోపు ఉన్నటువంటి 109 మంది సర్పంచ్ వార్డు మెంబర్లు ఈ 3 సిహెచ్సి పరిధిలో ఈరోజు వ్యాక్సినేషన్కి పిలవడం జరిగింది. చాలామంది వచ్చారు. అయితే కోటికేశ్వరంలో జరిగినటువంటి వ్యాక్సినేషన్లో బుల్లదుకారం గ్రామం నుంచి రావాల్సినటువంటి సర్పంచ్ వార్డు మెంబర్స్ ఎవరు కూడా రాలేదు. వాళ్ళు మనకి భయంతో వ్యాక్సిన్ తీసుకోకపోవడం ఆశ్చర్యం కలిగింది. మరొకసారి వాళ్ళకి చెప్పడం జరిగింది. ఎందుకంటే కోవిడ్ స్ప్రెడ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజాప్రతినిధులందరూ వాళ్ళు వ్యాక్సిన్ తీసుకొని మిగిలిన పబ్లిక్ అందరికీ కూడా వ్యాక్సిన్ తీసుకొని ఈ కరోనా వ్యాధికి దూరంగా ఉండవలసిందిగా, కరోనా వ్యాధిని జయించవలసిందిగా ప్రజలకు చెప్పవలసిన స్థానంలో ఉన్నారు. కాబట్టి సర్పంచ్ వార్డు మెంబర్లు ధైర్యంగా ముందుకొచ్చి వ్యాక్సిన్ తీసుకొని మిగిలిన ప్రజలకు కూడా మార్గదర్శకంగా నిలవాల్సిన అవసరం ఈ టైంలో ఎంతైనా ఉంది. కాబట్టి ఈ పరంగా ప్రతి ఒక్క సర్పంచ్ మరియు వార్డు మెంబర్స్కి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ప్రభుత్వం మీకు మంచి అవకాశం ఇచ్చింది. 45 లోపు ఉన్న వాళ్ళకి ఈ నెల 20 తారీఖు వరకు కూడా 45 దాటిన వారందరికీ వ్యాక్సినేషన్ పూర్తి చేయమని చెప్పారు. అయినప్పటికీ ప్రజాప్రతినిధులుగా సర్పంచ్ వార్డు మెంబర్లకు అవకాశం ఇచ్చారు కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని, మనందరికీ ఇచ్చే అవకాశం కాదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశం ఉపయోగించుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా ఈ వ్యాక్సినేషన్ అనేది మనకు ఉన్నటువంటి డిమాండ్ని బట్టి డోసులు సప్లై అనేది ఉంటుంది. కాబట్టి ఎవరైతే సచివాలయంలో పేరించి మాకు వ్యాక్సిన్ కావాలని అడిగి ఉన్నారో వాళ్ళందరి జాబితాను మేము పరిగణలో తీసుకొని వాళ్ళందరికీ టోకెన్ ఇష్యూ చేయడం జరుగుతుంది. అయితే చాలామంది టోకెన్ తీసుకున్న వాళ్ళు కూడా వ్యాక్సినేషన్ సెంటర్కి రాకపోవడం అనేది చాలా కష్టపడడం వల్ల వాళ్ళు మొబిలైజ్ చేయడం అనేది ప్రతి ఒక్కరూ కూడా దయచేసి మీ యొక్క ఆరోగ్య పరిరక్షణ, మీ కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య పరిరక్షణ దృష్ట్యా మేము 3 చోట్ల ఏర్పాటు చేస్తున్నాము. మండలంలో ఏ పంచాయతీ వాళ్ళైనా సరే కోరుకుండా రమ్మని చెప్పట్లేదు. డాక్టర్ గారి చుట్టుపక్కల ఉన్న పంచాయతీ వాళ్ళు డాక్టర్ గారిలో వేయించుకోవచ్చు, కోటికేశ్వరం చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అక్కడ వేయించుకోవచ్చు, మిగిలిన వాళ్ళు ఇక్కడ కోరుకుండా గవర్నమెంట్ హాస్పిటల్కి రావచ్చు. ఈ రకంగా వచ్చి వ్యాక్సినేషన్ పూర్తి చేసుకొని మీరు సురక్షితంగా ఉండకపోతే అదేవిధంగా మీ కుటుంబ సభ్యులు బంధుమిత్రులు అందరూ కూడా ఈ కరోనాను తట్టుకోగలిగేటట్టుగా, కరోనాను ఎదుర్కొనేటట్టుగా సర్దుపడవలసిందిగా ప్రతి ఒక్కరు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. సచివాలయంలో పేరించిన ప్రతి వాళ్ళు వాళ్ళకి టోకెన్ అయితే వస్తుందండి. ఆ టోకెన్ తీసుకొని ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సిన్ వేయించుకోవడానికి ఇచ్చేటట్టుగా ఉండకపోతే టోకెన్ తీసుకున్న తర్వాత మాకు వేరు వేరు కారణాల చేత ఆగిపోతే కనుక చాలామందికి వ్యాక్సినేషన్ జరగకుండానే పెండింగ్లో ఉండిపోయిన విషయం కూడా నాకు గుర్తువచ్చింది. దయచేసి ఈ విషయంలో కూడా స్థానిక పంచాయతీ సెక్రటరీ సర్పంచ్ కూడా తీసుకుంటే సార్ సార్ ఇప్పుడు దోసకాయపల్లి కోటికేశ్వరం కూడా మొత్తం మీద వ్యాక్సిన్ ఎంత సార్? మొత్తంగా 500 డోసులు సార్. సార్ 500 డోసుల్లో కోటికేశ్వరం దోసకాయపల్లి చెరువు 150 ఇచ్చాము. మిగిలిన 200 ఇక్కడ కోరుకున్న మండల హాస్పిటల్లో కట్టడం చేస్తాం. సెంట్రల్ లైన్ వర్క్ వర్కర్ కింద మమ్మల్ని కలిపారు, మీరు ఎందుకు వ్యాక్సిన్ వేస్తలేదని అడుగుతున్నారు సార్. అలా పది గంటల న్యూస్ వచ్చింది కదా వ్యాక్సిన్ రాలేదన్న విషయం వాడికి బహుశా తెలుసుకుంటాం వచ్చింది.
అందువల్ల వ్యాక్సిన్ అయితే ఇంకా రాలేదు. ఇప్పుడు ఈ రోజు ఇచ్చిన వ్యాక్సిన్ అయితే 45 సంవత్సరాలు దాటిన పబ్లిక్కే కాబట్టి 45 సంవత్సరాల లోపలకి వ్యాక్సిన్ వేయమని ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఎవరికైతే ఇస్తారో అది న్యూస్లో కూడా వస్తుందో పేపర్లో కూడా ప్రకటిస్తారు. మేము కూడా మరణ పరిస్థితులను మేము తెలియజేస్తాం. అయితే ఫ్రంట్ లైన్ వర్కర్స్ అన్నారు కాబట్టి ఆ ఫ్రంట్ లైన్ వర్కర్స్ కేటగిరీలో సర్పంచ్ వార్డు మెంబర్స్కి ప్రభుత్వం ఈరోజు అవకాశం ఇచ్చారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఎవరైతే బ్యాంకులు పోస్ట్ ఆఫీసులో పనిచేస్తున్నారో గ్యాస్ ఏజెన్సీలు ఎండిఓ ఆపరేటర్లు రేషన్ డీలర్లు న్యూస్ పేపర్ జర్నలిస్టులు ఇలాగ వీళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో గవర్నమెంట్ ఏదో ఒక రోజు ప్రత్యక్షంగా వీరి కోసం చేయమని చెప్తారు. అదేవిధంగా వాళ్ళ వివరాలు అడుగుతూ కూడా మాకు ఒక ప్రొఫార్మ ఇచ్చి ఆ ప్రొఫార్మలో వివరాలు పంపుతున్నారు. ఆ వివరాలను కూడా మేము ఈరోజే పంపిస్తున్నాం. పంపించిన తర్వాత రాబోయే 2-3 రోజుల్లో వాళ్ళకు కూడా వ్యాక్సినేషన్ జరుగుతుందని తెలియజేస్తున్నాం. ఎక్స్ సర్పంచ్ కోరుకుండా సార్ నేను కోరుకొండ గ్రామంలో ఎక్స్ సర్పంచ్గా పనిచేశాను. ఈ మధ్యకాలంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన COVID-19కి కోవాక్సిన్ కోవిషీల్డ్ కార్యక్రమాన్ని ప్రభుత్వం చాలా ప్రజలు గర్వపడే విధంగా నిర్వర్తిస్తుంది. అయితే అందులో ఏజ్ లిమిట్ పెట్టి 45 అబో 55 అబో 65 అబో అని ఇలా ఏజ్ లిమిట్ పెట్టి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ కింద వ్యాపారస్తులకి మొన్న ఈ మధ్యకాలంలో తోపుడు బళ్ళు వ్యాపారస్తులు, సైకిల్ వ్యాపారస్తులు, అలాగే గ్యాస్ బండ్లు దింపే కార్మికులు, ఇటువంటి వారందరూ కూడా 45 బిలో చాలామంది ఉండి ఈ వ్యాక్సినేషన్ కౌంటర్ల దగ్గరకు వచ్చి వీళ్ళని అభ్యర్థిస్తున్నా సరే ఈ కార్యక్రమాన్ని 45 బిలో సంబంధించిన వారందరికీ కూడా యాక్సెప్ట్ చేసే విధంగా అధికారులను కోరుతున్నా, ఏ విధమైన సమాధానం కూడా చెప్పట్లేదు. దీనికి మీరు కంగారు పడకండి, 10 రోజులపైకి వస్తుంది, 1 రోజులపైకి వస్తుందని చెప్తున్నారు. వెంటనే ఇటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం వారు ఆలోచించి ఈ 45 బిలో ఉన్న ఈ కార్మికులు కావనివ్వండి, వ్యాపారస్తులు కావనివ్వండి, ఇతర ప్రైవేట్ బ్యాంక్ ఎంప్లాయీస్ కావనివ్వండి, ఎవరికైనా సరే ఈ కార్యక్రమాన్ని అతి త్వరలో ప్రవేశపెట్టి ఈ కోవిడ్ వ్యాప్తిని నిర్మూలించారని ఆశిస్తూ